రైతు మొట్టమొదలు పెట్టాలంటే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొట్టమొదలు పెట్టాలంటే ఆయనకి 5 నుండి 6 లక్షల వరకు అవుతుంది. దానికి పోలు, ఒక రింగు, డ్రిప్, మాన్యూర్స్, ఫర్టిలైజర్స్, అంటే ఎరువులు, ఇవన్నీ కూడా వేసి లేబర్ కాస్టు, మొక్క కాస్టు ఇవన్నీ వేసుకునే వరకల్లా ఒక 5 నుండి 6 లక్షలు వస్తుంది. ఒకసారి పెడితే సరిపోయి 25 నుండి 30 సంవత్సరాలు ఈ తోట ఉండిపోతుంది. పోల్స్ అండ్ రింగ్ ఈ రెండు కూడా ప్రత్యేకంగా వాళ్ళు స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పుడు దాని గురించే వచ్చి మన పొలానికే వచ్చి వేసిపోతున్నారు. అంటే కనీసం వానికి వాడు ఒక 7 మందితోనే వస్తారు. వంద ఒక వ్యాన్ ఉంటుంది, వాని వైబ్రేటర్స్ ఉంటాయి, వాని పనిముట్లు ఉంటాయి. అంటే వాడు ఒక వ్యాన్ లోపల వస్తాడు. వాని ఎస్టాబ్లిష్మెంట్ అంత పెద్ద దాంతోనే వచ్చినప్పుడు వానికి సరిపడా పని ఇవ్వాలి. మనం ఒక ఎకరం గురించి కర్ణాటక నుంచి బీదర్ నుండి వాళ్ళు వచ్చి వేయాలంటే కాదు, కనీసం 3 ఎకరాలు నేను పెడుతున్నాను రైతుకు, వాళ్ళ తోటకే వచ్చి వేసిపోతున్నారు వాళ్ళు. 400 నుండి 450 మధ్యన దానికి ఖర్చు అవుతుంది. డ్రిప్ ఒక పోల్స్ అండ్ రింగ్ పైన సిమెంట్ రింగ్ వస్తుంది ఈ రెండింటికి. అదేవిధంగా డ్రిప్ ఉంది. డ్రిప్ కూడా 40 to 50 thousand మధ్యన మీకు ఒక ఎకరాకి డ్రిప్ సరిపోతుంది. మీకు మొక్క 60 నుండి 70 రూపాయల మొక్కలు దొరుకుతున్నాయి. ఒక మొక్క ఎకరాకి 500 పోల్స్, 4 పోల్కి 4 అన్నప్పుడు 2000 మొక్క పడుతుంది. 2000 మొక్క దీనికి అవసరం. అదేవిధంగా పశువులు ఎకరానికి ఒక 5 ట్రాక్టర్లు అయితే ఎకరానికి సరిపడా ఇది అయిపోతుంది. అదేవిధంగా మన లేబర్ కాస్ట్, లేబర్ ఇక మనమే ఇంట్లోనే చేసుకుంటున్నాం, మా జాయింట్ ఫ్యామిలీ అని అనుకుంటే చాలా తక్కువ. లేదు అని అంటే ఓ 4 లేబర్ని పెట్టుకుంటే వాళ్ళ లేబర్ కాస్ట్ ఏ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ 50 రూపాయలు తేడా లోపల లేబర్ వాళ్ళకి దొరుకుతుంది. మొత్తానికి ఇదంతా కలిపితే 5 లక్షలు వస్తుంది. దున్నుకాలు, పాతకాలు ఇవన్నీ కూడా చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి 5 నుండి 6 లక్షలు దీనికి దిగుతుంది. ఇది మొత్తం భారతదేశం అంతా కూడా సేమ్ క్యాలిక్యులేషన్లు ఉంది. మినిమం వాటర్తో సర్వైవ్ అయ్యే చెట్టు ఇది. జూన్ నుండి నేను నవంబర్ వరకు ఒక్క చుక్క నీరు కూడా నేను బోర్ నుండి డ్రిప్ నుండి ఇయ్యా. ఎందుకంటే ఇది తడిపొడి వాతావరణమే చాలు దీనికి. ఫ్లడ్ ఇరిగేషన్, కాలువ సాగులు, నీళ్లు పారిపిచ్చి చేసేటువంటిది కాదు ఇది. కాబట్టి దానికి డ్రిప్ కానీ అన్నప్పుడు మనకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 15 రోజులకు ఒక డొల్లు వాన పడ్డా ఆ తేమ దాని లోపల ఉంటుంది, అదే సరిపోతుంది. అప్పుడు జూన్ నుండి అక్టోబర్ నవంబర్ దాకా అసలు మనం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను గత 5 ఏళ్ళే ఈ 6 నెలల్లో నేను ఎప్పుడు ఒక చుక్క నీళ్ళు కూడా ఇయ్యా. ఆగస్టులో ఒక్కటి కొద్దిగా అప్పుడు తీవ్రంగా ఎండలు వస్తాయి ఒక్కోసారి, కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుండి అది కూడా లేదు. కాబట్టి నాకు ఇచ్చేటువంటి పరిస్థితి రాలేదు. జనవరి సంక్రాంతి నుండి ఎండలు పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు మనకు ఆడ తడి ఆరిపోకుండా మనకు పండు కాయ అప్పుడు రాదు, కానీ చెట్టు హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 15 నిమిషాలు సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యన సాయంత్రం పుట్టిస్తే నైట్ అంతా చెమ్మ ఉంటుంది, ఆడ తేమ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఉన్నందుకు చెట్టు హెల్దీగా ఉంటుంది. 15 నిమిషాలు సరిపోతుంది. డ్రిప్ 4 డ్రిప్పర్లు పెట్టండి. 8 లీటర్స్ పర్ అవర్ డిశ్చార్జ్ అయ్యేటువంటి డ్రిప్పర్స్ పెట్టండి, సరిపోతుంది దానికి. 15 నిమిషాలు, 10 నుండి 15 నిమిషాలు. ఇది దీని రూటు భూమిలోకి లోతుకు పోయేది కాదు. ఇది జస్ట్ ఒక 5 ఏళ్ళ చెట్టు కూడా 2 ఫీట్ దాటదు వెడల్పుల, కిందికి ఫీట్ దాటదు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా. కాబట్టి మనము నీరు మీ ఎక్కువ ఇస్తే వృధాగా లోపల భూమిలోకి పోయేది తప్ప ఇడ కాదు. కాబట్టి మీద తడిస్తే చాలు, ఆ బోదే తడిస్తే చెట్టు చుట్టూ సరిపోతుంది.